సో హలో గైస్ ఎలా అన్నారు అండ్ నా పేరు వివేక్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్ మరి ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే టాపిక్ వచ్చేసి అండ్ మీకు థంబ్నైల్ చూడగానే అర్థమైపోయింది అనుకుంటాను ఈరోజు వీడియో బ్యాక్గ్రౌండ్ అనేది డార్క్ అనేది ఎలా చేయాలో నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో మీకు అయితే ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఖచ్చితంగా వీడియో అయితే బాగానే ఉంటుంది, వీడియోని స్కిప్ చేయకండి, వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో గైస్ ఇందులో వచ్చేసి మనకు రెండు ఐటమ్స్ అనమాట, ఒకటి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ క్లాత్ వచ్చేసి బ్లాక్ ఉండాలి అండ్ మనకు లైట్ కూడా కొంచెం మనకు సఫిషియంట్గా మనకు ఫేస్ మీద పడేటట్టు అయితే మనం చూసుకోవాలి. సో ఈ వీడియోలో నేను నా లైటింగ్ అండ్ నా బ్యాక్గ్రౌండ్ క్లాత్ అనేది ఎలా యూజ్ చేస్తాను నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అలాగే నా లైట్ అండ్ నా క్లాత్కు సంబంధించిన లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీరైతే అందులోకి అయితే బై చేసుకోవచ్చు అనమాట. క్లాత్ వచ్చేసి మనకు మెయిన్ అనమాట. క్లాత్ లేకుండా మేము అమ్మే శారీస్ అయినా లేకపోతే డార్క్ మనకు బ్లాక్గా ఉండేటట్టు అయినా శారీ అయినా లేకపోతే చున్నీస్ అయినా మీరైతే వాటితో అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా బ్లాక్ క్లాత్ అయితే ఉన్నాను, ఒకవేళ మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఉంది. సో మీరైతే అందులో ఒకరి అయితే బై చేసుకోవచ్చు అనమాట. అండ్ డార్క్ క్లాత్ అనేది తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒకసారి డైరెక్ట్గా మీకు అయితే షూట్ అయితే ఎలా చేస్తానో చూపిస్తాను అండి. సో లెట్స్ స్టార్ట్. సో గైస్ ఈరోజు నేను మీకు షార్ట్కట్ అప్లికేషన్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఇది వచ్చేసి మనకు ఫ్రీ వీడియో ఎడిటింగ్ యాప్ అనమాట. అండ్ ఇందులో మనకు మంచి ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి, హాట్ ఎఫెక్ట్స్, పార్టీ ఎఫెక్ట్స్, లవ్ ఎఫెక్ట్, మూడ్ ఎఫెక్ట్ అని మనకు నచ్చిన విధంగా అయితే ఇందులో మనకు చాలా ఫీచర్స్ అయితే ఎఫెక్ట్స్తో ఉన్నాయి. సో ఒకసారి అయితే మీరు యాప్ని అయితే చెక్ చేయండి. అండ్ ఇందులో మనకు యూట్యూబర్స్ సంబంధించిన లోగోస్, ఇంట్రోస్ కూడా ఇందులో మనకైతే ఫ్రీగా అయితే దొరుకుతున్నాయి. సో ఇందులో మనకి ఇంకా మంచి యానిమేషన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇన్ యానిమేషన్స్ అండ్ అవుట్ యానిమేషన్స్, కాంబో యానిమేషన్స్, ఇంకా మనకైతే ఇందులో చాలా ఎఫెక్ట్స్ యానిమేషన్స్తోనైతే ఉన్నాయి. అండ్ ఇందులో మనకు ఫిల్టర్స్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి, కలర్ గ్రేడింగ్ చేయవలసిన అవసరం లేదు. సో డైరెక్ట్గా మనం ఇందులో అయితే చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఫాంట్స్ కూడా మంచి మంచి స్టైలిష్తో మంచి కలర్ఫుల్గా ఫాంట్స్, ట్యాగ్స్, మొబైల్స్ ఇట్లా ఉన్నాయి. అండ్ ఇందులో ఫన్నీ సాంగ్స్ ఫ్రీగా అయితే మనకు దొరుకుతాయి, ఫ్రీ మ్యూజిక్ కూడా ఉంది. సో మరి ఇంకెందుకు అలసం, ఇందులో 1080p కూడా మనమైతే ఎక్స్పోర్టింగ్ అయితే చేయవచ్చు. సో నా ఇన్స్టాగ్రామ్ బయో అండ్ డిస్క్రిప్షన్లో అయితే షార్ట్కట్ అప్లికేషన్ లింక్ అవుతుంది. సో దాని ద్వారా మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో గైస్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అంతా సెటప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం వీడియో అనేది ఆన్ చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ. సో ఇప్పుడు నా మొబైల్లోకి వచ్చాను, అంతా సెటప్ అయిపోయిన తర్వాత ఇక్కడ వీడియో మీద ట్యాప్ చేశాను. సో ఇక్కడ దీని బ్రైట్నెస్ అనేది నేను ఇక్కడ డౌన్ చేస్తున్నాను బ్లాక్ క్లాత్ వెనకాల. సో అందుకని నాకు డార్క్ అయితే వచ్చేసింది. అక్కడ లాక్ అనేది చేసేసి నేనైతే వీడియో అనేది ప్లే చేయడం జరిగింది. సో ప్లే చేసిన తర్వాత ఇక్కడ మనకైతే బ్యాక్గ్రౌండ్ మొత్తం అయితే మనకు డార్క్ అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనం ఇందులో లైటింగ్ అంటే కలరింగ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. నేను ఇంతకుముందుకైతే వైట్ పెట్టాను, ఇప్పుడు వామ్ వైట్ పెట్టాను కాబట్టి. సో ఇక్కడ మనం మళ్ళీ వీడియోని స్టాప్ చేస్తున్నాం చూడండి. ఇక్కడ వీడియోని స్టాప్ చేసి మళ్ళీ ఆడ ఫేస్ మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మొత్తం బ్రైట్నెస్ మనకు ఎంత కావాలో సో అంత దాన్ని లాక్ చేసుకొని మనమైతే స్టార్ట్ చేయాలి. సో నేను ఇలానే అయితే అంటే నార్మల్గా మనకు బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కావాలి అనుకుంటే సో ఇలానే మనమైతే ట్రై చేయాలి. సో ఈ రింగ్లెట్ మధ్యలో మనం ఫోన్ పెట్టి మన ఫేస్ మీద ట్యాప్ చేసి బ్రైట్నెస్ అనేది డిక్రీజ్ చేస్తే మనకైతే ఇలా అవుతుంది. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి ఇంకా డార్క్ కావాలంటే ఎలైట్ మోషన్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఎలైట్ మోషన్కి సంబంధించిన యాప్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో మీరైతే అందులోకి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరియు టెలిగ్రామ్ ఛానల్ నుంచి వెళ్ళి కూడా టెలిగ్రామ్ లింక్ కూడా మీకు అయితే కింద ప్రొవైడ్ చేశాను. ఇక్కడ కింద ప్లేస్ అయితే మీ ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ 9:16 రేషియో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ అని చూడండి. సో దాని మీద అయితే మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు కింద గ్రీన్ కలర్లో ప్లస్ ఐకాన్ కనిపిస్తుందిగా. సో దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ వీడియోస్ లాక్ అవుతారండి. వచ్చిన తర్వాత మన వీడియో వచ్చేసి ఎందులో ఉందో ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. నాదైతే వాట్సాప్ డాక్యుమెంట్లో ఉంది కాబట్టి నేను అందులో సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఈ వీడియోని అయితే నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇందులో మీకు ఒక మైనస్ పాయింట్ వచ్చేసిందంటే కొంచెం వీడియో అనేది ఇందులో ల్యాగ్ అవుతుంది, ఎందుకంటే ఏపీకే ఫైల్ కాబట్టి అంటే ప్రీమియం కాదు కాబట్టి ఇందులో కొంచెం లైట్ అండ్ ల్యాగ్ అవుతుంది. సో మన కరెక్ట్గా ఫేస్ అనేది ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలో సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే మనకైతే ల్యాగ్ అయితే కాదు. మనం ఇక్కడ నేనైతే ఇక్కడ వీడియోని అయితే స్టాప్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ స్టాప్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఈ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను కొంచెం ముందుకని. సో నాకు కరెక్ట్గా ఫేస్ అనేది ఇట్లా పైకి కనిపించాలి కాబట్టి సో ఇక్కడైతే నేను కొంచెం లైట్గా మూవ్ చేసుకొని సో ఇక్కడ నేను స్టాప్ చేస్తాను చూడండి. స్టాప్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ ఈ వీడియో మీద అయితే నేను ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేస్తే కింద ఎఫెక్ట్స్ అని ఒక ఆప్షన్ చూడండి, దాని మీద ట్యాప్ చేయండి. యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు సర్చ్లో
ఎఫెక్ట్స్ బ్రౌజర్లో మీరు రీప్లేస్ కలర్ అని ట్యాప్ చేయండి, అంటే సెర్చ్ చేయండి, సారీ, రీప్లేస్ కలర్ అని సెర్చ్ చేస్తే మీ కాడ 1-2 లెటర్స్ కొట్టుంటే మీ కాడ వస్తుంది. సో దాన్ని మీరు ఆ ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకొని స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద ఇక్కడ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి వెంటనే మీకు ఇలా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ రెడ్ కలర్ అనేది కనిపిస్తుంది కదా ఫస్ట్ స్టార్టింగ్లో. సో అక్కడ ఈ పెన్సిల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మీరైతే బ్లాక్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అండ్ ఇక్కడ కింద ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మళ్ళీ బ్లూ కలర్ కాడ మళ్ళీ సేమ్ బ్లాక్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మనకు చూడండి డార్క్ అయితే అయింది కొంచెం. సో ఇంకా మనకు కావాలనుకుంటే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ చూడండి థ్రెష్హోల్డ్లోకి వెళ్ళి కొంచెం బాగా మీరు చేసినట్టయితే మీకు ఇంకా డార్క్ అవుతుంది. కాబట్టి నేను నార్మల్గా 17 అయితే ఇచ్చాను. అండ్ ఇక్కడ ఫెదర్ అండ్ ఇంకా ఆల్ఫా ఇట్లా మీరు చెక్ చేయండి. సో ఒకసారి నేను నార్మల్గా బ్యాక్ వచ్చి దీని కలర్ అనేది ఎలా అయిందో ఇంకా కొంచెం డార్క్ అయితే పెంచాను కాబట్టి ఒకసారి చూడండి నేను దీన్ని ఆఫ్ చేస్తాను. సో అక్కడ మీరు అయితే చూడండి లైట్గా క్లాత్ అయితే కనిపిస్తుంది ఈడ. సో దీన్ని మళ్ళీ ఆన్ చేస్తానేమో సో మన క్లాత్ కూడా కనిపించట్లేదు. సో ఇదన్నమాట. ఇక్కడ మీరు మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ నార్మల్గా ఈ బ్యాక్ వచ్చేసిన తర్వాత మీకు ఇంకా డార్క్ కావాలి అనుకుంటే మీరు అయితే ఇలా అయితే సెట్టింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు దీన్ని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి పైన. ఇక్కడ ఈ వీడియో మీద ట్యాప్ చేయండి, అంటే అక్కడ ఆ సింబల్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత వీడియోస్లోకి రండి. ఇక్కడ ఫ్రేమ్ రేట్ వచ్చేసి మీకు 30 FPS ఉంది. అండ్ మనకు ఎంత క్వాలిటీ కావాలంటే నేనైతే 1080p అయితే సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్టింగ్ అయితే చేస్తున్నాను. సో ఇది ఎక్స్పోర్టింగ్ అయ్యే టైంలో మీరైతే రీసెంట్ యాప్లకు అయితే వెళ్ళకండి. సో ఇది స్మూత్గా మనకు బ్యాక్గ్రౌండ్ అనేది డార్క్ బ్లాక్ అయితే చేస్తుంది. అండ్ నెక్స్ట్ మన ఫేస్ అనేది కొంచెం వైట్ కావాలి కాబట్టి నెక్స్ట్ క్యాప్కట్ యాప్లోకి అయితే తీసుకువెళ్దాం. సో ఇందులో ఎక్స్పోర్టింగ్ అయిన తర్వాత ఇది గ్యాలరీలోకి డైరెక్ట్గా మనకు సేవ్ అయిపోతుంది. ఇప్పుడు క్యాప్కట్ యాప్ని అయితే ఓపెన్ చేయాలి. సో క్యాప్కట్ యాప్ కూడా మీకు ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. క్యాప్కట్ యాప్ ఓపెన్ చేశాక ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇంతకుముందు మన హైలైట్ మోషన్లో ఎడిట్ చేశాము కదా, ఆ వీడియోని ఇందులో యాడ్ చేస్తున్నాను. చూడండి యాడ్ మీ అని ట్యాప్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ మనకు ఫేస్ అనేది కొంచెం మనకు బ్రైట్నెస్ కావాలి కాబట్టి ఫేస్ అంటే నేను ఒక కాడ సెలెక్ట్ చేసుకుంటాను చూడండి కరెక్ట్గా ఫేస్ని. సో అక్కడ నేను స్టాప్ చేస్తాను. సో ఇక్కడ ఎండింగ్లో వాటర్ మార్క్ ఉంది కాబట్టి దాన్ని అయితే నేను ఇక్కడ డిలీట్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఈయనైతే నేను వీడియోని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ బ్యాక్ వస్తున్నాను. ఇక్కడ అడ్జస్ట్మెంట్ సింబల్ అని ఉంటుంది. సో అక్కడ అడ్జస్ట్మెంట్ అనేది సెలెక్ట్ చేసుకొని నేను వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోలేదు. చూడండి ఇక్కడ అడ్జస్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత కాంట్రాస్ట్ వచ్చేసరికి కొంచెం అయితే నేను ప్లేస్ ఐకాన్ మీద అయితే ట్యాప్ చేశాను. అండ్ బ్రైట్నెస్ వచ్చేసరికి కొంచెం అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది. అంటే నా బ్యాక్గ్రౌండ్ తగ్గట్టు నేనే డైరెక్ట్గా ఎడిటింగ్ చేస్తున్నాను. అండ్ షార్ప్నెస్ అయితే 8 పెట్టాను. అండ్ ఇక్కడ మెయిన్ వచ్చేసి HSL కాబట్టి ఇందులో మనకు ఫేస్ వైట్ కావాలి కాబట్టి సో ఇక్కడ ఆరెంజ్ సింబల్ని అయితే మనం మెయిన్గా సెలెక్ట్ చేసుకోవాలి. సో సాచురేషన్ వచ్చేసి మేనేజ్ చేసేసి ల్యూమినెన్స్ అనేది లైట్ ఇంక్రీజ్ చేస్తే మన ఫేస్లో చూడండి బ్రైట్నెస్ అనేది వచ్చింది. అండ్ మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ హైలైట్ ఉంది కదా, సో హైలైట్ని ఇంక్రీజ్ చేసేయండి. డిక్రీజ్ చేసేస్తే ఇలా వస్తుంది కాబట్టి లైట్గా మీరైతే ఇంక్రీజ్ చేయండి. సో నేనైతే ఇంక్రీజ్ చేసేసాను. అండ్ షాడోస్ వచ్చేసరికి లైట్గా చూడండి ఒకసారి అయితే నార్మల్గా డిక్రీజ్ చేస్తాను. లైట్గా +2 అయితే పెట్టేశాను. అండ్ టెంపరేచర్ వచ్చేసరికి -14 లేదా 6. అండ్ వింటేజ్ వచ్చేసరికి -1 చేయండి లైట్గా. సో ఇక్కడ కింద టిక్ మార్క్ అయితే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మనకైతే ఇక్కడ చూడండి సో ఇలా మనకైతే ఫేస్ అనేది వైట్గా అయిపోయింది కొంచెం బ్రైట్గా. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా డార్క్ వచ్చేసింది కదా మనకు మంచిగా. ఇప్పుడు నేను ఒకసారి ప్లే చేశాను కదా, ఒకసారి చూడండి బ్యాక్గ్రౌండ్ మంచిగా బ్లాక్ అయింది, మొత్తం డార్క్గా కంప్లీట్ అయిపోయింది. మనం ఏమైనా ఎఫెక్ట్స్ పెట్టినా కూడా మంచి లుక్లో కలర్ఫుల్గా కనిపిస్తాయి మనకు. సో ఇలా ఉన్నది మనం అయితే ఇలా అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేయడం జరిగింది. సో లైట్ నుంచండి మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లాక్ వచ్చి మన ఫేస్ అనేది వైట్గా వచ్చింది కదా. సో ఇలా అన్నమాట. సో మీరు మంచిగా ఎక్స్పోర్టింగ్ చేసుకోవాలంటే 1080p మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీరు 60 FPS సెలెక్ట్ చేసుకొని పక్కకున్న ఆరో మార్క్ మీద ట్యాప్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. సో గాయస్ ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గాయస్.